వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలో లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న నిరుపేద ఆటో కార్మికులకు కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ సోమవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు పని దొరకక ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని ప్రభుత్వం ఇచ్చే 12 కిలోల బియ్యంతో పాటు 1500 ఇస్తున్న తరుణంలో అది సరిపోవడం లేదు కావున వెంటనే ప్రభుత్వం 12 కిలోల బియ్యంతో పాటు 5000 రూపాయలను ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, సంకే స్వామి, సోమనేని కరుణాకర్, బొడ్డు రాములు, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేష్, అనిల్ శేఖర్ రెడ్డి, రామస్వామి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। చెక్కపల్లి గ్రామంలో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ఆటో కార్మికులకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిత్యావసర వస్తువుల్ని కూరగాయల్ని పంపిణీ చేయడం జరిగింది। లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మికులుగా మరి గుర్తించి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది। ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి సందర్భంలో అసంగటిత కార్మిక రంగం కూడా ఈ రోజు కుదేలైపోయింది। ఎక్కడ పనులు దొరకక కష్టపడి జీవించే రికార్డు దొక్కేటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు ఆకలి బాధతో విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎందుకు దిగిరావడం లేదనేది ప్రధాన శేష ప్రశ్నగా ఈరోజు మిగిలిపోతూ ఉంది। ఏ కుటుంబానికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అసంఘటిత కార్మిక రంగాన్ని పట్టించుకున్న పాపన పోలే ఓవైపు గల్ఫ్లో బాధితులందరూ కూడా 10 నుంచి 12 లక్షల మంది ఉంటే ఇంచుమించు 1 లక్ష మంది ఇప్పుడు రావడానికి ఆయా ఎంబసీలలో దరఖాస్తు పెట్టుకుంటే మీ విమాన టికెట్లు మీయే, దిగిన తర్వాత మీరే హోటళ్ళలో ఉండాలి, ఇలాంటి నిబంధనల వల్ల రావడానికి భయపడుతూ అక్కడ కరోనా బారిన పడుతున్న పరిస్థితి। కరోనా బారిన పడిన వారిని అసలు అక్కడ ప్రభుత్వం వైద్యం అందించేటువంటి పరిస్థితులు లేనటువంటిది, ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ఈ లాక్డౌన్లో స్వీయ నిర్బంధాలు ఉండమంటున్నారు, మరి వారికి ఇబ్బందులు తలెత్తే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరి ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, 12 కిలోల బియ్యంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 9 రకాల నిత్యావసర వస్తువులు ఒక కిట్ రూపాయలు ఇచ్చేవాళ్ళు, అలాంటిది ఈరోజు ఈ నెల ఇచ్చినట్టయితే వచ్చే నెల ఇచ్చినట్టయితే పేదలందరూ కూడా ఈ ప్రభుత్వం ఆదుకునేటువంటి పరిస్థితి ఉంటుందని మాట చెప్తా ఉన్నాం। గల్ఫ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగమే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా ప్రత్యేక ఓడల ద్వారా ఉచితంగా వారి టికెట్ డబ్బు ప్రభుత్వమే కట్టుకొని తీసుకురావాలి, కార్వెంటర్లు కూడా డబ్బులు కార్మికులు ఇచ్చే పరిస్థితులు కాబట్టి వారే పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా